హాయ్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. ఈ ఎర్రకారం వచ్చేసి జొన్న సంకటి చేశాను కదా, అప్పుడు మిగిలిపోయినదండి. ఇంకా దోసపిండి కూడా ఉంటే ఆ ఎర్రకారం పూసేసుకొని కారంపప్పుల పొడి వేసుకొని తిన్నాము. ఎర్రకారం వచ్చేసి అమ్మ వాళ్ళ స్టైల్ అన్నమాట. అది ఉల్లిగడ్డలు, ఉప్పు, కారము, కొంచెం చింతపండు మిక్సీకి వేయాలి. ఇంకా బెల్లం కూడా వేస్తుంది మా అమ్మ, కానీ నాకు అదే ఇష్టం అట్లాగా. కానీ మా ఆయన వాళ్ళకు బెల్లం ఉండకూడదు. ఇంకా ఉట్టి ఉల్లిగడ్డలు, ఉప్పు, కారమే మా అత్తగారు చేసేది. సో రెగ్యులర్గా అదే చేస్తాను. నేను జొన్న సంకటి రెసిపీ పెట్టాను కదా, సో సంవత్సరానికి 2 సార్లే చూడండి నేను చేసేది. రాగి సంకటి రెసిపీ రేపటి వీడియోలో పెడతాను. సో ఇంకా ఈ దోశది చూపిస్తున్నాను, ఆ కారం వాడుతున్నాను పూసుకొని అని అంతే. ఇంకా తర్వాత యూట్యూబ్ చూసి నేను వంకాయలు తెచ్చిన ప్రతిసారి సెర్చ్ చేస్తాను, కొత్త రకం ఏమన్నా చేద్దామనేసి. ఆ వంకాయ కూర చేసినానండి, గుత్తంకాయ ఎలా చేస్తాము అదే ప్రాసెస్లో కొంచెము వాటర్ వేసారు. కొంచెం ఒక కప్పు వాటర్ వేసి వెట్టుగా చేసి మళ్ళీ పొడి వేస్తే డ్రైగా అయిపోయింది. చాలా బాగుంది, మా పాపకు నచ్చింది. ఇంకా గుత్తంకాయలో ఏమేమి వేస్తాం, నువ్వులు, పల్లీలు, శనగపప్పు వేస్తారు కదా, అట్లా ఆ 3 కలిపి జీలకర్ర, ధనియాలు, జీరా పౌడరు అన్నీ వేసి ఫ్రై చేసి ఇంకా దాన్ని మిక్సీకి వేసేసినాము. ఆ తర్వాత నూనెలో వంకాయలు వేపి తీసాను. ఆ తర్వాత ఏం చేశానంటే ఇంకా నూనె వేసి మళ్ళీ ఆవాలు, జీలకర్ర వేసి, పోపు, ఇంగువ వేసి, వంకాయలు వేసి కొంచెం చింతపండు నీళ్ళు వేసాను. ఆ తర్వాత ఏం చేశానంటే ఈ పొడి వేసి ఇక కలిపి ఆఫ్ చేసిన అంతే. రోటీలోకి బాగుంటుంది, అన్నంలోకి, జొన్న రొట్టెలోకి బాగుంటుంది, చపాతీలోకి. ఇంక ఇదైతే అన్ని పచ్చళ్ళు ఖాళీ చేస్తున్నా. కండవూరి మిండి లాస్ట్ ఇయర్ పెట్టేటి, అదే తోతాపూరితో పికిల్ మేము కండవూరి మిండి అంటాం. ఇంకా 1 స్పూన్ మిగిలింది. ఆ పచ్చిమిర్చి అవన్నీ పనామకి ఇచ్చేసాను. బుడంకాయ పచ్చడి కొనుక్కునేది ఇక్కడ, మసాలా రెడ్ చిల్లీ పికిల్ తినట్లు ఎవరు. ఇంకా తినకుండా ఉండకూడదండి, ఇంట్లో ఇచ్చేసేయాలి. ఇంకా అవి ఖాళీ అన్న అయితే మనకు వేరేది పెట్టుకోవచ్చు. ఇంక ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కదా, అన్నీ పెద్ద పెద్దగా ఉన్న పికిల్స్ డబ్బాలన్నీ తీసి చిన్నదానికి షిఫ్ట్ చేయాలి. ఇదిగోండి, నేను సారీ, ఇందాక చెప్పాను కదా వంకాయ కూర ఇంతే సింపుల్ అండి. ఒక 3-4 వీడియోలు చూశాను కూర్చొని, ఎప్పుడు గ్రేవీ కర్రీ చేస్తా కదా, డ్రై కర్రీ ఏమన్నా చేయొచ్చా అని చూస్తే బాగుందండి. ఇక నేను పచ్చళ్ళు పెట్టినాను కదా, మా సిస్టర్ చెప్పింది, నేను పచ్చడి పెట్టిన వీడియోలు పంపితే చూడు, నువ్వే నా ఇన్స్పిరేషను, నిన్ను చూసి చేసుకోవాలని ఆశ పుట్టింది. తను ఎప్పుడు చేసుకోదన్నమాట. అయితే మన దాంట్లో మెజర్మెంట్స్ ఉండవు కనుక తను వేరే వేరే ఛానల్స్ అన్నీ చూసి మళ్ళీ ఫైనల్గా నన్ను సలహా అడిగిందనమాట. సలహా అడిగి చేసుకుంది. చాలామంది ఫస్ట్ పచ్చళ్ళు పెట్టేటప్పుడు చేసే తప్పు ఏంటంటే, నేను చెప్తా చూడు, ఇంట్లో ఉన్న కారం వేసేస్తారు. ఏమవుతుంది అంటారు, వాళ్ళకి చెబితే అర్థం కాదు పికిల్కు సపరేట్ కారం ఉంటుందని. అది ఎక్స్పీరియన్స్ అయితే కానీ అర్థం కాదు. సో తను కూడా నువ్వుల నూనె తెప్పించుకుంది, బయట కల్లుప్పు మిక్సీకి వేసుకుంది, కానీ కారం మాత్రం ఇంట్లో వేసుకుంది. ఇది మా పక్కింటోళ్ళు ఇచ్చారు మొన్న బొరుగుల తర్వాత చేసినప్పుడు, ఇస్తే తీయ మామిడికాయ ఇచ్చినాడు. ఎక్కువ ఇస్తారు స్వీట్లు వాళ్ళు, స్వీట్ ఐటెం తప్ప ఇంకేమియారు. బెంగాల్ వాళ్ళు చేసుకుంటారండి తీయ మామిడికాయ నల్ల నువ్వులు వేసి, బాగుంటుంది. కిచడీలోకి బాగుంటుందండి ఇది. బట్ నేను చపాతీలలోకి తిన్నా, పెరగన్నంలో తింటే బాగుంటుంది, మన స్వీట్ మ్యాంగో లాగా. ఇంకా నేనే తింటా, మా ఇంట్లో ఎవరు తిన్నారు పక్కింట్లో ఏమి ఇచ్చినా కానీ. ఇంకా అలసంద దోశకు నానబెట్టిన రుబ్బుకుంటున్నాను. యాక్చువల్గా మర్చిపోయాను అలసంద దోశ రెసిపీ చేసేదాన్ని. మొన్న మా సిస్టర్ గుర్తు చేసింది, మా అత్త అలసంద దోశ చేస్తుంది, ఎక్కువ అలసందలు కొంచెం బియ్యం వేసి అని. బట్ మేము 4 అలసందలు 1 బియ్యం వేస్తామండి. ఇంకా అవి ఇడ్లీకి రుబ్బుకోవాలి, అలసంద దోశకి రుబ్బుకోవాలి, వంకాయ కూర. ఇంకా అన్నం రాత్రి వంట పని ఏమి ఉండదు. శనివారం చేసినది వంట వంకాయ కూర. రాత్రి మా ఆయనకు ఒక పుల్కాలు చేసేసి ఇచ్చినాను. మా ఆయన పిల్లలు అందరూ 2 తిన్నారు. పొద్దున అన్నంలో తిన్నారు, రాత్రి ఇంకా నేనైతే ఆ వంకాయ కూర తినలా, నేను ఆ స్వీట్ చట్నీతో తిన్నా. ఇంకా ఈసారి బాగా తింటున్నామండి మామిడికాయలు. కిలో 100 అంట, ట్రిప్కి 5 కిలోలు తెస్తున్నారు మా ఆయన. కానీ మా పిల్లలకి ఎట్లా అంటే, ఇంకా రోజు తినడం నువ్వు అలవాటు చేసినావా చిన్నప్పుడు చెప్పు, కొంచెం తినిపిస్తుంటివి, ఆఫిస్తుంటివి, ఇప్పుడు రోజు ఇంత పెద్ద పండు తినాలంటే ఆడ తింటావు, బోర్ కొడుతుందంటే. అరే ఈ సీజన్లోనే కదే తినేది, రోజు తినండి. మేమైతే పొద్దున మధ్యాహ్నం కంపల్సరీ తినేవాళ్ళం, రాత్రి 3 పూట్లే తినేవాళ్ళం, ఛాన్స్ ఉంటే, లేకుంటే 2 పూట్లే మ్యాక్సిమము.
మధ్యాహ్నం తింటుంటే రాత్రి మామిడి పండు సీజన్ అంతా మామిడి పండు లేకుండా అన్నం తినం. మా చిన్న చూడండి ఏం చేస్తుందో, ముసుగు కప్పుకొని మేమంతా ఇట్లా కూర్చోయింటే ఏం చేస్తుందని చూస్తే బుక్ చదువుకుంటుందండి. ముసుగు కప్పుకొని ట్రైన్లో లాగా ఎట్లా పండుకుందో చూడండి. సరదాగా తీశాను వీడియో, చక్కగా తను ఎంజాయ్ తను చేస్తుంది. హాలిడేస్ అంతా బుక్స్ చదువుతూనే ఉందండి. వారంలో 2-10 రోజుల్లో 3 పుస్తకాలు అట్లా చదువుకుంటుంది. రోజు నాన్న ఎన్ని బుక్స్ ఇంకా నేను కొన్ని పాపం మా వాళ్ళు లేదండి, సెకండ్ క్వాలిటీ బుక్సే కొంటారు కాస్ట్లీ అనేసి, చదువుకోనికే కదా అని. అయితే అన్నీ అట్లే పెట్టుకుంటారు, 1000కు 3 బుక్స్ కొంటారనమాట. ఇదే లాస్ట్ ఆ రోజు పెట్టాను కదా 1 కిలో కాయలు చూడండి, అంత కాయ చిన్న కాయ పెట్టడం వల్ల కండంతా ఓపెన్ అయిపోయి తొక్కకు కొంచెం అప్పుడే 3 రోజుకి ఇట్లా అయిపోయింది చూడండి. నేను వాయిస్ ఆపకుండా మాట్లాడతానండి, అందుకే మధ్యలో దగ్గు వస్తుంది, సారీ. పైగా ఇంకా కూల్ ఐటమ్స్ తింటున్నాం కదా. ఇక నువ్వుల నూనె మొత్తం 2 కేజీలు తెచ్చుకోండి సదరన్ సూపర్ మార్కెట్లో. ఇది మిగిలింది, ఇంకొక కిలో పెట్టాలి. ఇది వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చేస్తాం ఈ కిలో పిక్కిలు. ఇక మా కోసం 1 కిలో పెట్టుకుంటే భయం వేస్తుంది అయిపోతేదేమో అని. మేము బెంగాల్కి వెళ్తాం కదా ఆశ్రమకు, వాళ్ళకి తీసుకెళ్దామని 1 కిలో పెడదాం అనుకుంటున్నా. మా ఇంటికి అయితే ఆ ముందు పెట్టిన 4 కిలోలే సరిపోతాయి. డిసెంబర్లో వెళ్ళాలనుకుంటున్నాం, సో వెళ్ళినప్పుడు పికిల్ తీసుకెళ్ళటానికి. ఈ కారము శైలాస్ కిచెన్ కారము 3 1/2 కేజీలు తెస్తే 1 1/2 కేజీ అయిపోయిందండి. నేను ఎప్పుడు టీకాలాలు పెడతాను కదా, బట్ ఏంటంటే ఈ కారం కొంచెం ఎక్కువ ఉంది. బాగుందండి, ఇంకా నేను కూరకు కూడా ఇదే వాడుతున్నా. టీకాలాలు మా పాప వాడొద్దనింది. ఫైనల్లీ మా సిస్టర్ పంపిన ఫొటోస్ కూడా పెడతాను, తను చూపించుకో నువ్వే నా ఇన్స్పిరేషన్ అంటే ఇట్లా కలుపుకుంది. కప్పుల కొలతలు యూట్యూబ్లో చూపిస్తారు కదా, అందరు కప్పులు చూపిస్తున్నారు, గిన్నెలు చూపిస్తున్నారు, బౌల్స్ అట్లా చూపిస్తుంటే నువ్వు ఏదో ఒకటి పెట్టుకొని మెజర్ చేసుకో అన్న. సో మేమంతా కాచి పోస్తామండి మా వైపు నూనె, అట్లే కాచి చల్లార్చి వాళ్ళ అత్త అట్లే పోస్తుందంట. సో నా ఇన్స్పిరేషన్తో తను ఫస్ట్ టైం పచ్చడి పెట్టినానని చూపిస్తుంది. బాగుంది, ఇంకా 3 రోజు కాలేదు ఆమెది. ఇంకా మార్కెట్కి నిన్న సండే కదా వెళ్ళాము, ముందు మిరపకాయలన్నీ ఇలా ఉంటే వాటిని క్యూబ్స్గా చేసుకొని పెట్టుకుంటాను. ఎప్పుడు చెప్పేదే కదా షార్ట్ వీడియోలలో పెడుతుంటాను ఈ టిప్స్ అన్నీ. పచ్చిమిర్చి ఈసారి ఏం చేశానంటే కొత్తిమీర కూడా మిక్సీకి వేసి దీంతోనే కలిపేశా. ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసిన ప్రతి దాంట్లో చట్నీలో కానివ్వండి కూరల్లో కానీ లాస్ట్లో కొత్తిమీర